Good morning, friends. Good morning, friends. Elaunnaru andaru baagunnara. Ee roju nenu dal tadka chestunna. Daniki kavalsina ingredients erra kandipappu alage koncham kandi maamulu kandipappu ullupai cut chesindi okati tomatoes okati cut chesindi rendu karivepaku rebbalu and alage kottimera uppu kaaram pasupu oil. Munduga cooker teeskovali meeru maamulu అల్యూమినియం గిన్నెలో ఉన్నా పర్వాలేదు కుక్కర్లో అయితే చాలా త్వరగా అయిపోతుంది కదా అని బ్యాక్ సైడ్ కనిపించేవన్నీ కొన్ని ఇగ్నోర్ చేయండి ఏమనుకోవద్దు కొంచెం మా బాబుతో వాడు పడుకోలేదన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు రెండు వేసాను ఎర్ర కందిపప్పు 1 గ్లాసు శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసాను అండ్ అలాగే సన్నగ చీల్చి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు రెమ్మలు 2 అండ్ అలాగే టమాటోలు కట్ చేసినవి లాస్ట్న చింతపండు గుజ్జు వేసుకుంటే లైట్గా బాగుంటుంది నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను అందుకని అలా కనిపిస్తుంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇందులో ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది దాల్ తడకకి అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా నెయ్యి 1-2 టేబుల్ స్పూన్ వేసుకుంటే దాల్ తడక అనేది మంచి టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్లీ కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవడమే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేశాను అండ్ అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలన్నమాట ఎక్కువ అవసరం లేదు మరీ 3-4 విజిల్స్ వేయించేస్తే పప్పు అనేది స్మాష్ అయిపోతుంది అసలు బాగోదు 2 విజిల్స్కి కొంచెం లైట్గా పప్పు కనిపిస్తూ ఉంటుంది పెద్ద ఎక్కువ కాదు 1 విజిల్కే స్మాష్ అయిపోద్ది యాక్చువల్లీ 2 విజిల్స్కి సో ఇది పప్పు ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే దాల్ తడక అనేది రెడీ అవుతుంది అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏవైనా అనేది చూపిస్తాను కొంచెం ఇగ్నోర్ చేయండి ఈరోజు నా వాయిస్ బాగోలేదు ఎందుకంటే కొంచెం కోల్డ్ అయింది విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అండ్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోస్ అనేవి కంటిన్యూస్గా చూడండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే నేను చేసిన వీడియోస్ దాన్ని డైలీ చూడండి ఓకేనా ఎప్పుడూ మర్చిపోవద్దు సో విజిల్ వచ్చేసింది ఓపెన్ చేస్తే 10 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేస్తే ప్రెజర్ పోయిన తర్వాత పప్పు అనేది ఇలా రెడీ అయింది మీకు కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది అండ్ సో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పప్పు అనేది మళ్ళీ ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టుకునేటప్పుడు ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు అండి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు మామూలుగా మనం పప్పు చారుకి అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని దానికి గుజ్జు తీసి ఒక బౌల్ చింతపండు గుజ్జు వేస్తే 2
బౌల్స్ వాటర్ వేస్తాం కదా, ఇది దీనికి దాల్ తడకకి ఏంటంటే దీనికి ఎక్కువ చింతపండు గుజ్జు అవసరం ఉండదు అండ్ అలాగే ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. ఈక్వల్గా ఉంటుందన్నమాట, థిక్గా ఉంటుంది, మరి అంత థిక్గా కాదు, కొంచెం మీడియం లూజ్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దాల్ తడక అనేది. పిల్లలకి మంచిది, పిల్లలకి కాదు మనకి మంచిది, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పప్పు అడుగుతూ ఉంది కదా, నేను ఇప్పుడు చింతపండు అనేది నానబెడతాను. నానబెట్టాను సారీ, ఇప్పుడు గరిటతో ఒకసారి చూశాను పప్పు అనేది ఎలా ఉంది అనేది. పూర్తిగా కనిపించట్లేదని ఏమనుకోకండి, వెనుక మా అబ్బాయి నన్ను లాగేస్తున్నాడు. ఇక్కడ ఎదుగో మీకు చూపించాను కదండి, కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకున్నాను అంతే, ఎక్కువ అవసరం లేదు. మీకు పులుపు ఇష్టమైతే కనుక మీరు కొంచెం ఎక్స్ట్రా పులుపు పిండుకోవచ్చు, లేదు చింతపండు అవసరం లేదనుకుంటే కనుక ఒక నిమ్మకాయ అనేది పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట దాల్ తడక అనేది. దాల్ తడక అనేది చాలామంది చాలా రకరకాలుగా చేస్తారు, నేనైతే ఇలానే చేస్తాను, టేస్ట్ అయితే అదిరిపోద్ది. మా ఇంట్లో మేము ఇలాగే తింటాం. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మిగిలిన కొత్తిమీర వేసుకుని మళ్ళీ కుక్ చేయాలి. అండ్ అలాగే ఇందులో ఏంటంటే సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మరుగుతూ ఉంది కదండి, చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పప్పు అనేది ఈ దాల్ తడక అనేది కుక్ చేయాలి. కుక్ చేస్తేనే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని చింతపండు గుజ్జు వేసిన తర్వాత అయిపోయిందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేస్తే మీకు దాల్ తడకలో చింతపండు గుజ్జు స్మెల్లే వస్తుందండి. మీరు ఎంత ఇది చేసినా కానీ దాల్ తడక ఉడకబెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. దీని దాల్ తడక చేసేటప్పుడు ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. నేను చూపించిన విధంగా చేస్తే కనుక మీరే చెప్తారు దాల్ తడక ఈజ్ వెరీ టేస్టీ అని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సారీ ఏమనుకోద్ది, ఇక్కడ మా అబ్బాయి నన్ను కదిపేస్తున్నాడు, సో కెమెరా అనేది బ్యాక్కి వచ్చేసిందన్నమాట ఫ్రంట్కి రావడం అనేసి, కొంచెం ఎగ్నోర్ చేయండి. ఎందుకంటే వాడిని నేను ఎత్తుకునే ఉన్నానమాట. సో పప్పు అయిపోయింది, ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపుకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ 1-2 టేబుల్ స్పూన్, అలాగే 1-5 వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అండ్ అందరూ దాల్ తడకలో మిర్చి, డ్రై మిర్చి అనేది వేస్తారు తాలింపుకి. డ్రై మిర్చి కన్నా గ్రీన్ మిర్చి వేసి తాలింపు వేస్తేనే బాగుంటుంది. మీకు డ్రై మిర్చి ప్లస్ ఏంటది, డ్రై మిర్చి ప్లస్ నార్మల్ మిర్చి రెండు వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దాల్ తడకకి కొంచెం స్పైసీగా మంచి టేస్టీగా ఉంటుంది. సో తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేసాను కదండి, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బాండీ అనేది హీట్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్ వేసుకుంటానండి 1-2 టేబుల్ స్పూన్. అబ్బా రోజు వర్షం వచ్చేస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆప్టింగ్ ఉండట్లేదు. ఇక్కడ తాలింపుకి ఎందుకు లేట్ ఎందుకు అయిందంటే మా అబ్బాయి ఏడుస్తున్నాడు అని చెప్పి వాడిని తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ ఆయిల్ 1-2 టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను.
పిల్లల్నే కదండి మెయిన్ మనం చూసుకోవాల్సింది. వాళ్ళని ఏడిపించకుండా హ్యాపీగా చూసుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఏ రెసిపీ కావాలనేది నాకు నాకు కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీ అనేది చేసి మీకు వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు 2 రెమ్మలది, అండ్ అలాగే సన్నగ తరిగి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, అండ్ ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర. ఈ దాల్ తడకకి ఎక్కువగా కావాల్సింది కొత్తిమీర, కరివేపాకునండి. అండ్ అలాగే మిర్చి కూడా వేసుకున్నాను, సన్నగా చీల్చి వేసుకున్న. ఇలాగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు వేసాం కదండి, అవి వేగేంత వరకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే చాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు వేయించుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదండి ఉల్లిపాయలు వేగడం. ఇప్పుడు దాల్ తడక అనేది వేసుకొని టోటల్గా మొత్తం అంతా కలుపుకోవడమేనండి. చూసారా ఎంత బాగుందో దాల్ తడక అనేది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లో చూపిస్తున్నాను చూడండి మీకు దగ్గరగా. దాల్ తడక ఇస్ రెడీ.